దాదాపు మూడు వారాల క్రితం నాటి భారీ భూకంపంతో తుర్కీయే సిరియాలు అతలాకుతలమయ్యాయి రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య యాభై వేలు దాటింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు తుర్కీయలో బాధితులను ఆదుకునేందుకు వేగంగా ఇళ్ల నిర్మాణం చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఎడ్డోగాని ఇప్పటికే ప్రకటించారు అయితే ఇళ్ల పునర్నిర్మాణంలో వేగం కన్నా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు తి విలయానికి తుర్కీయ సిరియా తీవ్రంగా నష్టపోయి ఒక్క తుర్కీయేలోనే నలభై నాలుగు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా సిరియాలో ఐదు వేల తొమ్మిది వందలకు పైగా పౌరులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు ఇరు దేశాల్లో భూకంపం ధాటికి లక్ష అరవై వేలకు పైగా భవనాలు కూలిపోయాయి వీటిలో ఐదు లక్షల ఇరవై వేల నివాసాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు తుర్కియేలో దాదాపు పదిహేను లక్షల మంది నిరాశ్రయులుగా మారారు ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఇళ్ల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు ఏడాదిలోగా ఇళ్లను తిరిగి నిర్మిస్తామని తుర్కీఏ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఇప్పటికే ప్రకటించారు తుర్కియేలో నెలల వ్యవధిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎర్దోగాన్ ఈ హామీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇళ్ల పునర్నిర్మాణంలో వేగం కన్నా భద్రత కు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు తాజా భూకంపంలో నాసిరకమైన నిర్మాణాలతోనే ప్రాణ నష్టం ఎక్కువగా వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి సుమారు లక్షల కోట్ల వ్యయంతో రెండు లక్షల అపార్ట్మెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై వేల గృహాలు నిర్మించాలనేది అక్కడి ప్రభుత్వ ప్రాథమిక ప్రణాళిక గృహాల పునర్నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పనకు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఖర్చవుతుందని అమెరికన్ బ్యాంకు జేపీ మోర్గన్ అంచనా వేసింది విధ్వంసం కారణంగా పదిహేను లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐదు లక్షల కొత్త ఇళ్లు అవసరమని ఐరాస అభివృద్ది కార్యక్రమం యుఎన్డీపీ వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాయువ్య తుర్కియలో సంభవించిన భూకంపం ఒకటి పాయింట్ మూడు కోట్ల టన్నుల శిథిలాలు మిగిల్చితే తాజా విపత్తు కారణంగా పదకొండు పాయింట్ ఆరు కోట్ల నుంచి ఇరవై ఒక్క కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయినట్లు యుఎన్డిపి అంచనా వేసింది